టాలీలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ సెక్షన్లోకి రాగానే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఓపెన్ అవుతున్నాయి. వీటిని మీరు కౌంట్ చేస్తే 34 నేమ్స్ కనిపిస్తాయి మొత్తం. ఓకే, సో అవుట్ ఆఫ్ 34 నేమ్ 6 నేమ్స్ ఆర్ అలియాస్ ఫర్ సమ్ అదర్ గ్రూప్. ఆ 34 నేమ్స్లోనూ మొత్తం 6 నేమ్స్ మనకి ఆల్టర్నేట్ నేమ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేట్ నేమ్స్ సమ్ అదర్ గ్రూప్కి అది ఆల్టర్నేట్ నేమ్, అంతేగాని అది యాక్చువల్ గ్రూప్ కాదు. కాబట్టి టాలీలో ప్రీడిఫైన్డ్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని చెప్పొచ్చు? 28 ప్రీడిఫైన్డ్ గ్రూప్సే ఉన్నాయని చెప్తాం. సో అవుట్ ఆఫ్ 28 ప్రీడిఫైన్డ్ గ్రూప్ 15 ఆర్ ప్రైమరీ ఆర్ మెయిన్ గ్రూప్స్. 15 గ్రూప్స్ మనకి ప్రైమరీ గ్రూప్స్ అని కానీ వాటిని మనం మెయిన్ గ్రూప్స్ అని కూడా అనొచ్చు. ఈ 15 మెయిన్ గ్రూప్స్లోనూ 9 మనకి బ్యాలెన్స్ షీట్లోను, 6 మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోను కనిపిస్తాయి. 28లోను 15 ప్రైమరీ గ్రూప్స్ కాకుండా మిగిలిన 13 గ్రూప్స్ కూడా డిరైవ్డ్ ఆర్ సబ్ గ్రూప్స్ అంటాం. అయితే మెయిన్ గ్రూప్ అంటే ఏంటి, సబ్ గ్రూప్ అంటే ఏంటి? సబ్ గ్రూప్ అంటే సింపుల్, సబ్ గ్రూప్ అనేది ఏదో ఒక మెయిన్ గ్రూప్లో మెంబర్ అయి ఉంటుంది. మరి మెయిన్ గ్రూప్ అంటే, మెయిన్ గ్రూప్ అంటే యాక్చువల్గా టాలీలో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, గ్రూప్ దేనికోసం పనిచేస్తుందని, ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలనేది డిసైడ్ చేసేది గ్రూపే. ఈ 15 మెయిన్ గ్రూపులే టాలీ సాఫ్ట్వేర్లో ఏ లెడ్జర్ని ఎక్కడ చూపించాలనేది డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఈ 15 గ్రూపులు ప్రైమరీగా ఎక్కడ కనిపిస్తాయో వాటి అండర్లోకి వచ్చేటటువంటి సబ్ గ్రూప్స్, అంటే వాటి మెంబర్స్ అన్నీ కూడా వాటి అండర్లోనే కనిపిస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. టాలీలో మనకి కరెంట్ అసెట్స్ అనే ఒక మెయిన్ గ్రూప్ ఉంది. కరెంట్ అసెట్స్ అనే మెయిన్ గ్రూప్ ఉంది. సో దీని అండర్లో మనకి బ్యాంక్ అకౌంట్స్ అనే సబ్ గ్రూపు, క్యాష్ ఇన్ హ్యాండ్ అనే ఇంకొక సబ్ గ్రూపు ఉంటాయి. కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే టాలీ సాఫ్ట్వేర్లో రెండు లెడ్జర్స్ బై డీఫాల్ట్గా క్రియేట్ అయిపోతాయి, ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ మీరు అబ్జర్వ్ చేయండి, క్యాష్ అకౌంట్ ఇది లెడ్జర్, ఇది ఏ గ్రూప్లో ఉంటుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్లో ఉంటుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్ అనేది ఒక సబ్ గ్రూప్. ఇది దీని మెయిన్ గ్రూప్ ఎవరో తెలుసా? కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఎక్కడ కనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. కాబట్టి మన క్యాష్ లెడ్జరు, దాని సబ్ గ్రూప్, దానికి పేరెంట్ గ్రూప్ రెండు కూడా అక్కడే కనిపిస్తాయి. సిమిలర్లీ బ్యాంక్ లెడ్జర్ తయారు చేసుకోవాలి. ఎందులో తయారు చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి అకౌంట్ని ఎక్కడ తయారు చేస్తాము? బ్యాంక్ అకౌంట్ గ్రూప్లో తయారు చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్ ఇస్ ఎ సబ్ గ్రూప్ ఎగ్జిస్టింగ్ అండర్ కరెంట్ అసెట్స్. అయితే మెయిన్ గ్రూప్ అండర్లో మనం లెడ్జర్ తయారు చేయకూడదు అంటే ఏం కాదు. ఒక లెడ్జర్ని దాని అప్రోప్రియేట్గా ఏ గ్రూప్లో తయారు చేసుకోవాలన్న దాన్ని బట్టి ఆ గ్రూప్లో తయారు చేసుకుంటాం. అది మెయిన్ గ్రూప్ కావచ్చు, సబ్ గ్రూప్ కావచ్చు. ఈవెన్ టాలీలో మనం కొత్త గ్రూప్స్ కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఓకే, సో కరెంట్ అసెట్స్ అనే గ్రూప్ అండర్లో మనం రిసీవబుల్ ఇన్కమ్ అనే లెడ్జర్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం టాలీలో 15 ప్రైమరీ గ్రూప్స్ ఏంటనే చెప్పుకుందాం. ఫస్ట్ గ్రూప్ బ్రాంచ్ ఆర్ డివిజన్స్. దీనికి క్యాపిటల్ నేచర్ ఉంది అని చెప్పారు. క్యాపిటల్ నేచర్ అంటే ఏంటి? ఇది బ్యాలెన్స్ షీట్లో కనిపించేటటువంటి ఐటమ్ అని అర్థం. సో బ్రాంచ్ ఆర్ డివిజన్స్ యూజ్ టు క్రియేట్ ఎనీ బ్రాంచ్ అకౌంట్. మన కంపెనీకి సంబంధించి అదర్ ఏదైనా బ్రాంచెస్ ఏమైనా ఉంటే కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ తయారు చేసుకునేటటువంటి అవసరం ఉన్నప్పుడు మనం బ్రాంచ్ ఆర్ డివిజన్స్ అనే గ్రూప్లో ఆ లెడ్జర్ని తయారు చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, వైజాగ్ బ్రాంచ్ అకౌంట్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్ మన అందరికీ తెలుసు, దీని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. యూజ్ టు క్రియేట్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్ సచ్ యాజ్ షేర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్, ఆల్సో డ్రాయింగ్స్. బ్యాలెన్స్ షీట్లో కనిపించే క్యాపిటల్ అకౌంట్స్లో మనం షేర్ క్యాపిటలు, పార్ట్నర్స్ క్యాపిటలు, డ్రాయింగ్స్ లెడ్జర్స్ కూడా దాని అండర్లో తయారు చేస్తాం. డ్రాయింగ్స్ లెడ్జర్ని క్యాపిటల్ అకౌంట్స్ ఎందుకు తయారు చేస్తామంటే టాలీలో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ టాలీయే తయారు చేస్తుంది. క్యాపిటల్ అకౌంట్లోంచి డ్రాయింగ్స్ని మైనస్ చేసి రిప్రజెంట్ చేయడం కోసం టాలీలో డ్రాయింగ్ లెడ్జర్ని క్యాపిటల్ అకౌంట్స్ అండర్లో తయారు చేస్తుంది. కరెంట్ అసెట్స్ ఇట్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ నేచర్ యూజ్ టు క్రియేట్ అకౌంట్స్ ఆఫ్ అసెట్స్ దట్ కెన్ బి లిక్విఫైడ్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ ఆల్సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రిసీవబుల్ ఇన్కమ్. కరెంట్ అసెట్స్ అనేవి జనరల్గా విత్ ఇన్ షార్ట్ టైంలో మనం
ఎక్స్చేంజ్ చేసుకునేగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి అసెట్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరెంట్ అసెట్ ఈస్ క్యాష్. సో షార్ట్ టర్మ్లో మనం మనకి చేతికి అందేటటువంటి అసెట్ని మనం కరెంట్ అసెట్ అంటాం. అలాంటి లెడ్జర్స్ అన్నింటినీ మనం కరెంట్ అసెట్స్ గ్రూప్లో తీసుకుంటాం. కరెంట్ లయబిలిటీస్ సిమిలర్ టు కరెంట్ అసెట్స్, వితిన్ షార్ట్ టైంలో మనల్ని లయబుల్ చేసేటటువంటి లయబిలిటీస్ని, అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కాదు, షార్ట్ టర్మ్ లయబిలిటీస్, చాలా తక్కువ టైంలో మనం పే చేయాల్సిన అవసరం అన్నటువంటి వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఒక వస్తువుని మనం తెచ్చుకోవడానికి అయినటువంటి ఖర్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఆ వస్తువుని సేల్ చేయడం కోసం మనం చేసేటటువంటి ఖర్చుని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం. ఓకే, మీన్స్ ఒక వస్తువుని అమ్మాలి అంటే ముందు దాన్ని మనం ఆబ్టైన్ చేసుకోవాలి. మీన్స్ ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువుని రెండు పద్ధతుల్లో ఆబ్టైన్ చేయొచ్చు. ఒకటి తాను తయారు చేయొచ్చు, రెండు ఎవరో తయారు చేసిన దాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా ఒక వస్తువుని తయారు చేయడానికి లేకపోతే తెచ్చుకోవడానికైన ఖర్చుని డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని, ఆ వస్తువుని తెచ్చుకున్న తర్వాత కస్టమర్కి అమ్మడానికి చేసేటటువంటి ప్రయత్నంలో చేసిన ఖర్చులన్నింటినీ, అంటే షోరూమ్ పెట్టడం కావచ్చు, ఆఫీస్ పెట్టడం కావచ్చు, ఇవన్నిటినీ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటాం. ఇలాగే డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని రెండు ఉన్నాయి. డైరెక్ట్ ఇన్కమ్ ఫ్యాక్టరీ లెవెల్లో వచ్చినటువంటి సమ్ అదర్ ఇన్కమ్, దాన్ని మనం మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో కలపలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక బిజినెస్ చేయడం కోసం రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సేల్స్ మాత్రమే. ఇప్పుడు ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఏదైనా ఒక బై ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, రా మెటీరియల్ స్క్రాప్ అంటే వేస్టేజ్ మిగిలిందనుకోండి, దీనిని అమ్మినప్పుడు లేదా ఫ్యాక్టరీ లెవెల్లో మనం ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కట్టినప్పుడు దాని నుంచి ఏదైనా క్లెయిమ్ రికవర్ అయిందనుకోండి, ఇలాంటి వాటిని అన్నింటినీ మనం డైరెక్ట్ ఇన్కమ్లో తీసుకుంటాం. సిమిలర్లీ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఒక అసెట్ని మనం బిజినెస్ యూసెస్ కోసం కొన్నప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని కొనాల్సినటువంటి అవసరం రాదు, కొంతకాలం పాటు దానికి సంబంధించినటువంటి సర్వీస్ ఇస్తూ ఉంటుంది. లైక్ బిల్డింగ్, ఫర్నిచర్, ఇలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తాయి. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంతకుముందే మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఇది మనకి రెవెన్యూ నేచర్ ఉందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపిస్తుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ సిమిలర్ టు డైరెక్ట్ ఇన్కమ్, ఆఫీస్ లెవెల్లో ఆఫీస్ సంబంధించినటువంటి అమౌంట్ని వేరే చోట ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్, అంటే సమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అది ఇంట్రెస్ట్ కావచ్చు, డివిడెండ్ కావచ్చు. మన ఆఫీస్ అమౌంట్ని వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, దాని నుంచి ఏదైనా డివిడెండ్ వస్తుంటే దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్ రావడానికి కారణమయ్యేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు అనుకోవచ్చు, సింప్లీ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. చూడండి, ఈజీ టు క్రియేట్ అసెట్ అకౌంట్ లైక్ బిలో. అసెట్ దట్ కెన్ బీ రీసోల్డ్ ఇన్ ద మార్కెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. దట్ అసెట్ షుడ్ జనరేట్ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. ఓకే, ఆఫీస్ సంబంధించిన అమౌంట్ని సమ్ అదర్ ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇన్ ఆర్డర్ టు గెయిన్ సమ్ అడిషనల్ ఇన్కమ్. లోన్స్ లయబిలిటీ, యూజ్ టు క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ లోన్ అకౌంట్ బారోడ్ బై ద కంపెనీ. సో లోన్స్ అంటే కంపెనీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఎటువంటి లోన్ అని దీని అండర్లో తయారు చేయొచ్చు. ఇది ఒక మెయిన్ గ్రూప్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇలాంటి ఎక్స్పెన్సెస్ని జనరల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవి ఏ సంవత్సరంలో అయితే అయ్యాయో ఆ సంవత్సరంలోనే మనం కంప్లీట్గా దాన్ని తగ్గించలేము. అలా తగ్గిస్తే ఏం జరుగుతుందంటే నష్టం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రపోర్షనేట్గా దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తారంటే, ఆ ఎక్స్పెన్స్ పెట్టడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ని ఫ్యూచర్ తర్వాత వచ్చేటటువంటి అన్ని ఇయర్స్ కూడా పంచుకుంటాయి కాబట్టి. లైక్ కాపీరైట్ అప్డేట్ చేయడానికి ఒక పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, ఆ ఎక్స్పెన్స్ని ఒకే ఇయర్లో కాకుండా ప్రపోర్షనేట్గా తగ్గించుకుంటూ వెళ్తారు. అలాంటి లెడ్జర్స్ని మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్లో తయారు చేసుకోవచ్చు. లైక్ పర్చేజెస్ అకౌంట్, మనందరికీ తెలిసినటువంటిది, ఎనీ టైప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్ని మనం పర్చేజ్ అకౌంట్లో తయారు చేసుకుంటాము. నెక్స్ట్ సేల్స్ అకౌంట్.
జస్ట్ లైక్ పర్చేజ్ అకౌంట్ లాగే ఏ రకమైనటువంటి సేల్స్ అకౌంట్నైనా సరే సేల్స్ అకౌంట్స్లో సేల్స్ అకౌంట్ గ్రూప్లో తయారు చేసుకోవచ్చు. సస్పెన్స్ అకౌంట్స్, సస్పెన్స్ అకౌంట్ అంటే ఏదైనా ఒక లెడ్జర్ తయారు చేసేటప్పుడు సమ్టైమ్స్ ఇది ఏ గ్రూప్లో వెయ్యాలి అనేది ఖచ్చితంగా తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో టెంపరీగా ఆ లెడ్జర్ని మనం సస్పెన్స్ అకౌంట్ గ్రూప్లో తయారు చేసుకుని తర్వాత దానికి సంబంధించిన రిలెవెంట్ గ్రూప్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు మొత్తం 15 మెయిన్ గ్రూప్స్ నేమ్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా మిగిలిన 13 సబ్ గ్రూప్స్ గురించి చెప్పుకోవాలి. 13 సబ్ గ్రూప్స్లోనూ ఫస్ట్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్, మనందరికీ తెలిసినటువంటి అకౌంట్ ఇది. ఏదైనా బ్యాంక్ లెడ్జర్ తయారు చేయాలి, అది సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు, రికరింగ్ అకౌంట్, ఎటువంటి అకౌంట్ అయినా సరే మనం బ్యాంక్ అకౌంట్లో తయారు చేసుకోవచ్చు. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ఇది ఏ మెయిన్ గ్రూప్లోకి వస్తుంది, లోన్స్ లయబిలిటీ గ్రూప్లోకి వస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ని మనం ఈ గ్రూప్ అండర్లో తయారు చేసుకోవచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్, డిరైవ్డ్ అండర్ కరెంట్ అసెట్స్. డిపాజిట్స్ అసెట్స్, డిరైవ్డ్ అండర్ కరెంట్ అసెట్స్. డిపాజిట్స్ అసెట్స్ అంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అడిషనల్ ఇన్కమ్ సంపాదించడం అనేటటువంటి ఉద్దేశంతో వేరే ఆర్గనైజేషన్లో పెట్టినటువంటి అమౌంట్. బట్ డిపాజిట్స్ అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాని నుంచి మనకి ఎటువంటి ఇన్కము రిటర్న్ రాదు, సెక్యూరిటీ డిపాజిట్ లాగా అది ఉండిపోతుంది అన్నమాట. లైక్ మనం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవడానికి మనం పెట్టినటువంటి డిపాజిట్ లాంటివి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, డిరైవ్డ్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్స్ లెడ్జర్ని మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్లో తీసుకుంటాం. జిఎస్టీ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఇంతకుముందు చేసే వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన మన ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ ఐజిఎస్టీ కానీ అన్ని లెడ్జర్స్ని మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో తీసుకుంటాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇంతకుముందు లోన్స్ లయబిలిటీ అనే ఒక మెయిన్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం. కంపెనీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి అన్ని రకాల అప్పుల్ని మనం లోన్స్ లయబిలిటీలో చూపించుకుంటున్నాం. బట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ఒక సబ్ గ్రూప్, ఇది కరెంట్ అసెట్స్ గ్రూప్లో ఉంటుంది. కంపెనీ వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఇందులో చూపిస్తాం. ప్రొవిజన్స్, కంపెనీ వచ్చిన ప్రాఫిట్లోంచి కొంత అమౌంట్ని ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ లాస్ కోసం అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని బేర్ చేయడం కోసం ఏదైనా ప్రిజర్వ్ చేస్తే దాన్ని మనం ప్రొవిజన్స్ అంటాం. రిటైన్డ్ ఎర్నింగ్స్, ఇంతకుముందు చెప్పుకున్న ప్రొవిజన్స్ లాగే రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేవి ప్రాఫిట్ నుంచి అసైడ్ చేసినటువంటి కొంత అమౌంట్. కానీ దీన్ని పక్కకు పెట్టడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంపెనీ. సో ప్రొవిజన్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్ రెండు కూడా ప్రాఫిట్ నుంచి పక్కకు పెట్టుకున్నటువంటి అమౌంట్. కానీ ప్రొవిజన్ అనేదేమో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని మనం బేర్ చేయాల్సి వస్తుంది అని ముందు జాగ్రత్తగా పెట్టుకున్నటువంటి అమౌంట్ అయితే, రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం రిజర్వ్ చేసి పెట్టుకున్నటువంటి అమౌంట్. సెక్యూర్డ్ లోన్స్, లోన్స్ లయబిలిటీ అనే మెయిన్ గ్రూప్లోకి వచ్చేటటువంటి వన్ ఆఫ్ ది సబ్ గ్రూప్ ఇది. సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ మీన్ దాని పేరులోనే ఉంది, సెక్యూరిటీ ఉన్న లోన్ అర్థం. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదో ఒక మోర్టగేజ్ రూపంలోనో ఏదో ఒక పద్ధతిలో కనుక మనం లోన్ తెచ్చుకుంటే అది కనుక మనం పే చేయడంలో ఫెయిల్ అయితే మనం ఏదైతే తనఖా పెట్టామో అది ఆ లోన్ని రీపే చేస్తుంది. సో సెక్యూర్డ్ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్స్ట్రుమెంట్ మీద మనం తెచ్చుకున్నటువంటి లోన్ని సెక్యూర్డ్ లోన్ అండర్లో తీసుకోవచ్చు. స్టాక్ ఇన్ హ్యాండ్, టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీని రెండు పద్ధతుల్లో మెయింటైన్ చేయొచ్చు. ఒకటి అకౌంట్స్ ఓన్లీ మోడ్, రెండు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మోడ్. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ వెర్షన్స్ అన్నీ కూడా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మోడ్లోనే రన్ అవుతాయి. మనకు అవసరం అనుకుంటే ఇన్వెంటరీ డీటెయిల్స్ని మనం డిజేబుల్ చేయొచ్చు. ఇన్వెంటరీ డీటెయిల్స్ మేనేజ్ చేయడానికి వద్దు అనడానికి తేడా ఏంటంటే, ఇన్వెంటరీ డీటెయిల్స్ మేనేజ్ చేయమన్నాం అనుకోండి, టాలీ సాఫ్ట్వేరే ఓపెనింగ్ స్టాక్ని క్లోజింగ్ స్టాక్ని క్యాలిక్యులేషన్ చేయడం, వాటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అన్నీ కూడా ఆటోమేటిక్గా చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఇన్వెంటరీ డీటెయిల్స్ డిజేబుల్ చేశామో కంపల్సరీ టాలీ సాఫ్ట్వేర్లో స్టాక్ అకౌంట్ని మనమే తయారు చేసుకోవాలి. అలాంటప్పుడు ఏ గ్రూప్ వాడాలి, స్టాక్ ఇన్ హ్యాండ్ గ్రూప్ వాడతాం. సో స్టాక్ అకౌంట్ మనం స్టాక్ ఇన్ హ్యాండ్ గ్రూప్లో వాడి ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ని మనమే మాన్యువల్గా అందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సండ్రీ క్రెడిటార్స్,
మన కంపెనీకి అప్పులు ఇచ్చినటువంటి అంటే క్రెడిట్ బేసిస్ మీద స్టాక్ సప్లై చేసిన అందరు సప్లయర్స్ అకౌంట్ని కూడా మనం క్రెడిటార్స్ గ్రూప్లో తీసుకుంటాం. సండ్రీ డెటార్స్, మన దగ్గర నుంచి క్రెడిట్ బేసిస్ మీద ఎవరైతే తీసుకెళ్లారో ఆ కస్టమర్స్ లెడ్జర్స్ అన్నిటిని మనం సండ్రీ డెటార్స్ గ్రూప్లో తీసుకుంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్, కాంట్రరీ టు సెక్యూర్డ్ లోన్, సెక్యూర్డ్ లోన్ అంటే మనకి పే సెక్యూరిటీ ఉన్నటువంటి లోన్ అని అర్థం. అన్సెక్యూర్డ్ లోన్ అంటే దానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మనం తెచ్చుకున్నటువంటి లోన్ అని అర్థం. లైక్ ఇది ఫాదర్ నుంచి తెచ్చుకున్నటువంటి లోను, ఫ్రెండ్ నుంచి తెచ్చుకున్నటువంటి లోను. సో 13 సబ్ గ్రూప్స్, 15 మెయిన్ గ్రూప్స్ యొక్క విషయాలు తెలుసుకుందాం. టాలీలో 6 నేమ్స్, ఆల్టర్నేట్ నేమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ ఆల్టర్నేట్ నేమ్ గురించి చెప్పుకుందాం. ఎక్స్పెన్సెస్ డైరెక్ట్, మనం గ్రూప్స్ లిస్టులో చూస్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఎక్స్పెన్స్ బ్రాకెట్లో డైరెక్ట్ అని కనిపిస్తుంది. ఇది కొత్త గ్రూప్ ఏం కాదు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్కి ఒక ఆల్టర్నేట్ నేమ్. అయితే ఇది చెప్పగానే మీకు మిగతా విషయాలు అర్థమైపోయినాయి కదా. మిగిలిన 4 నేమ్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ డైరెక్ట్, డైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ ఇండైరెక్ట్ మీన్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇంకా మిగిలిన 2 గ్రూప్స్ ఉన్నాయి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే నేమ్ కనిపిస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆల్టర్నేట్ నేమ్ ఫర్ రిటైన్డ్ ఎర్నింగ్స్. బ్యాంక్ ఓసీసీ అంటాం, ఆన్ క్యాష్ క్రెడిట్ అని అర్థం. ఆన్ క్యాష్ క్రెడిట్, బ్యాంక్ ఓసీసీ అనే నేము ఆల్టర్నేట్ నేమ్ టు బ్యాంక్ ఓడి. మీన్స్ బ్యాంక్ ఓడి అని తీసుకున్నా ఓసీసీ తీసుకున్నా ఒకటే. సో ఈ వీడియోలో మీకు నేను టాలీలో గ్రూప్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది. గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్కి ఉన్నటువంటి అసలు అడ్వాంటేజ్ ఏంటి, వాటి యొక్క హైరార్చీ ఏంటి, ఏ గ్రూప్ అండర్లో ఏ లెడ్జర్స్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇలా నేను మరిన్ని వీడియోలని టాలీ సాఫ్ట్వేర్ మీద మీకు చేసి అందిస్తానని తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.